हाय फ्रेंड्स, वेलकम टू आनंद सोशल जोन चैनल। वीडियो उद्योगस्तुलकु कदिरिपोये शुभवार्त रावडं जरिगिंदी। पूर्ति विवरालु मीकु एक्सप्लेन चेस्तानु। इक टापिक लोकि वेल्लिपोदां। वीडियो नच्चिते ओक लाइक चेयंडि, लेटेस्ट अपडेट्स कोसं सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडि। अलागे पक्कन वच्चे बेल ऐकान प्रेस चेसि ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది। ఆర్టీసీ ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్, ఇక నేరుగా లీవ్, ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, పదవి విరమణ చేసిన ఇతరత్ర కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలగిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది। 2020 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల నుంచి వైదొలగిన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించేందుకు మార్గం సుగమం చేసింది। వారికి లీవ్, ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్ హెడ్ నెంబర్లు కేటాయించింది। ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గురువారం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది। ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఈ ప్రత్యేక అకౌంట్ హెడ్ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది। దీంతో సిఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా లీవ్, ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు। సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులకు ఈ అవకాశం కలిగింది। ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది। ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా వర్తింపజేసింది। ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యాలు కల్పిస్తుంది। ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణగా ఇచ్చేందుకు కూడా నిర్ణయించింది। కారు నియామకాల అంశాన్ని కూడా పరిగణలోకి అయితే తీసుకుంది। సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికి కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు అనమాట। గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి।